अंदर नमस्कार वीडियो इंटरमीडिएट सेकंड ईयर फिजिक्स की संबंधी मोस्ट इंपॉर्टेंट एट मार्क्स क्वेश्चन नेक्स्ट क्वेश्चन पच्चेसा मैं फर्स्ट क्वेश्चन स्टेशनरी वेव्स फॉर्मेशन ऑफ स्टेशनरी वेव्स इन ओपन पाइप चूसा इप्पुडु वीडियो फॉर्मेशन ऑफ स्टेशनरी वेव्स इन क्लोज्ड पाइप स्टेशनरी वेव्स एट्ला फॉर्म अवुतायि मल्ली फर्स्ट ओवर्टन జీరోత్ ఓవర్టన్ ఫస్ట్ ఓవర్టన్ సెకండ్ ఓవర్టన్ హార్మోనిక్స్ సో వాటి రేషియో ఎట్లుంటుందో మనం డీటెయిల్గా చూద్దాం. కానీ చాలా 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 ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్స్లో టాప్లో ఉంటాయి, దాదాపు ఆల్మోస్ట్గా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా, చూద్దాం. రెడీ అయ్యకుండా స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఫస్ట్ మీరేం రాయాలి, వాట్ ఈజ్ ఎ క్లోజ్డ్ పైప్? అబ్బో, ఇదో పెద్ద హార్డ్ క్వశ్చన్ ఇది. క్లోజ్డ్ పైప్ అంటే క్లోజ్డ్ పైప్ అంటే ఏంటి? ఏ పైప్ విచ్ ఈస్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్ ఈస్ కాల్డ్ ఏ క్లోజ్డ్ పైప్. ఓపెన్ పైప్ అంటే రెండు వైపులా ఓపెన్ అంటే ఓపెన్ పైప్ అన్నాం. దిస్ ఈజ్ ఓపెన్ పైప్. మనం ఓపెన్ పైప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓపెన్ పైప్లో కొన్ని కాన్సెప్ట్స్ కొంచెం డీటెయిల్డ్గా చెప్పాను నేను. సో ఓపెన్ పైప్ ఖచ్చితంగా చూడండి, అది చూసాక క్లోజ్డ్ పైప్ చూడండి, లేకపోతే కొన్ని మిస్ అయితే మీకు. సో ఇది ఓపెన్ పైప్, రెండు వైపులా ఓపెన్ అంటే ఓపెన్ పైప్, రెండు వైపులా క్లోజ్డ్ అంటే క్లోజ్డ్ పైప్ కాదు, ఒకవైపు క్లోజ్డ్ అంటే క్లోజ్డ్ పైప్. రైట్, దిస్ ఈస్ ద క్లోజ్డ్ పైప్. అయిపోయింది క్లోజ్డ్ పైప్ డెఫినేషన్ రాసామా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్టేషనరీ వేవ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ లేదా స్టాండింగ్ వేవ్స్, స్టేషనరీ వేవ్స్ ఇన్ ద క్లోజ్డ్ పైప్. నెక్స్ట్ సైడ్ రైటింగ్, మనం నీట్గా సైడ్ రైటింగ్ వైజ్గా పాయింట్ వైజ్గా పెట్టుకుంటూ రాసుకుంటూ రాస్తే నీట్నెస్ ఉంటుంది. ఇది డెకరేషన్ గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందులో మీరే ఎక్స్పర్ట్స్. రైట్, స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి అనేది మీకు నేను డీటెయిల్డ్గా ఫస్ట్ వీడియోలో చెప్పాను. రెండు వేవులు సూపర్ పోజ్ అవుతాయి. ఎలాంటి రెండు వేవులు సూపర్ పోజ్ అయితే ఈక్వల్ యాంప్లిట్యూడ్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ ఉండి ఆపోజిట్ డైరెక్షన్లో, ఒక వేవ్ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన వేవ్స్ సూపర్ పోజ్ అవటం వల్ల స్టేషనరీ వేవ్స్ లేదా స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అయితే మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఆ కథ అయిపోయింది, ఆ స్టోరీ అయిపోయింది డైరెక్ట్గా. అసలు స్టేషనరీ వేవ్స్ ఇక్కడ ఎట్లా ఫామ్ అయితే చూద్దాం. ఓపెన్ పైప్ చూసాం. సో ఇందులో ఎయిర్ ఉందనుకుందాం, ఎయిర్ పార్టికల్స్ ఇవన్నీ. సో మీరు ఏదన్నా ఒక సౌండ్ సోర్స్తో సౌండ్ వేవ్స్ రిలీజ్ చేయండి పక్కన, అంటే ఏదైనా ఒక స్పీకర్ పెట్టండి, ఓకేనా, సౌండ్ వేవ్స్ రిలీజ్ చేస్తాం. సో సౌండ్ వేవ్స్ రిలీజ్ చేస్తాం. ఈ సౌండ్ వేవ్స్ రిలీజ్ చేయగానే ఈ లోపల ఉన్న ఎయిర్ పార్టికల్స్ ఏం చేయడం స్టార్ట్ చేస్తాయి? డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాయి. డ్యాన్స్ అంటే వైబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, అంటే ఈ పార్టికల్ వైబ్రేట్ చేస్తుంది. రైట్, ఈ పార్టికల్ వైబ్రేట్ చేస్తుంది. ఈ పార్టికల్ ఎట్లా వైబ్రేట్ చేస్తాయో తెలుసా? ఈ ఓపెన్ ఎండ్ అంటే ఏ వైపు అయితే ఓపెన్ ఉందో అక్కడ పార్టికల్స్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ చేస్తాయి. ఫ్రీ ఎండ్ కదా ఇది, ఫ్రీగా ఉన్న ఎండ్ కాబట్టి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ చేస్తాయి. దీని తర్వాత నెక్స్ట్ పార్టికల్స్ ఇంత యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ చేయాలి, తగ్గిపోతుంటుంది వైబ్రేటింగ్ యాంప్లిట్యూడ్ కొద్దిగా, దీని లెంగ్త్ కంటే తక్కువ. ఇంకా నెక్స్ట్ పార్టికల్స్ ఇంకా తక్కువ తగ్గుతుంటుంది, యాంప్లిట్యూడ్ తగ్గుతుంటుంది. రైట్, మనం లోపలికి పోతున్న కొద్దీ యాంప్లిట్యూడ్ తగ్గుతుంది, ఇవి ఇంకా తగ్గుతుంటాయి. ఇంకా మంచిగా ఇవి ఇంకా తగ్గుతుంటాయి. ఇక ఈ క్లోజ్డ్ ఎండ్ దగ్గర ఉన్న పార్టికల్స్ అసలు ఇక వైబ్రేట్ చేయవు. ఈ ఫ్రీ ఎండ్ దగ్గర చూస్తే లార్జ్ వైబ్రేషన్ విత్ లార్జ్ యాంప్లిట్యూడ్, నెక్స్ట్ షార్ట్ వైబ్రేషన్ విత్ షార్ట్ యాంప్లిట్యూడ్, షార్ట్ వైబ్రేషన్ షార్ట్ యాంప్లిట్యూడ్, షార్ట్ యాంప్లిట్యూడ్ షార్ట్ యాంప్లిట్యూడ్ స్టాప్. ఇక్కడ పార్టికల్స్ వైబ్రేట్ చేయవు, ఎందుకంటే ఇక్కడ దీనికి ఫ్రీ ఎండ్ లేదు, ఇది ఇక్కడ క్లోజ్డ్ ఎండ్ కాబట్టి దానికి వైబ్రేట్ చేయడానికి అవకాశం ఛాన్స్ లేదు. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత అని చెప్తాం, వైబ్రేటింగ్ యాంప్లిట్యూడ్ ఎంత ఇక్కడ?
జీరో, ఇక్కడ మాక్సిమం, ఇక్కడ జీరో, ఇక్కడ మాక్సిమం. ఆంప్లిట్యూడ్ మాక్సిమం అంటే దాన్ని ఏమన్నా మనం స్టేషనరీ వేవ్లో యాంటీనోడ్ అన్నాం. సో ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను మళ్ళీ అందుకే చెప్పాను, నేను పర్టికులర్గా కంపల్సరీగా ఫస్ట్ వీడియో చూసి ఓపెన్ పైప్ చూసే క్లోజర్ పైప్ గ్రైండ్ దీన్ని నోడ్ అంటాం. ఎక్కడైతే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటుందో అది యాంటీ నోడ్ అంటాం. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం, ఆ తర్వాత నుంచి తగ్గుతుంటుంది యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ తగ్గుతుంటుంది తగ్గుతుంది 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 జీరో వచ్చింది. యాంప్లిట్యూడ్ జీరో అంటే ఆ పాయింట్ నోడ్ అంటాం, మ్యాక్సిమం అంటే యాంటీ నోడ్. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంది కాబట్టి ఈ ఏరియా యాంటీ నోడ్, ఇక్కడ యాంప్లిట్యూడ్ జీరో ఉంది కాబట్టి ఈ ఏరియా నోడ్ ఫామ్ అవుతుంది. ఇందుకు స్టేషనరీ వేవ్ ఎట్లా ఫామ్ అవుతుంది? స్టేషనరీ వేవ్ ఫామ్ కావాలంటే ఒకటి ఇన్సిడెంట్ వేవ్ ఉండాలి, ఒకటి రిఫ్లెక్టెడ్ వేవ్ ఉండాలి. ఇక్కడ మనం సౌండ్ వేవ్స్ లోపలికి పంపించినప్పుడు సో పార్టికల్స్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నాయి కదా, ఇట్లా వైబ్రేట్ అవుతున్నాయి, ఉదాహరణ ఒకటి వైబ్రేట్ ఉదాహరణ ఒకటి వైబ్రేట్, క్లోజ్డ్ ఎండ్ ఉంది అక్కడ, మళ్ళీ పార్టికల్స్ పార్టికల్స్ గుద్దుకొని వేవ్ వెనక్కి వచ్చేస్తుంది. సో ముందుకు పోతుంటాయి, వెనక్కి వస్తుంటాయి వైబ్రేషన్స్. సో ముందుకు పోయే వేవ్, వెనక్కి వచ్చే వేవ్ రెండు ఓవర్లాప్ అయ్యి సూపర్ పోజ్ అయ్యి మనకి స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేస్తుంది క్లోజ్డ్ ఎండ్లో, క్లోజ్డ్ పైప్లో. సో స్టేషనరీ వేవ్ వేవ్ ఫార్మేషన్ చూద్దాం. ఇది యాక్చువల్గా జరిగేది, ఇది పైప్లో ఎయిర్ పార్టికల్స్ యాక్చువల్గా చేసే వైబ్రేషన్స్. దీన్ని మనం గ్రాఫికల్గా చూద్దాం. గ్రాఫ్ పరంగా చూస్తే క్లోజ్డ్ పైప్లో ఏం జరిగిందనేది మనం గ్రాఫ్లో చూద్దాం. సో ఇది క్లోజ్డ్ పైప్. సో క్లోజ్డ్ పైప్లో ఏం జరిగిందంటే ఇక్కడ నోడ్ ఫామ్ అయింది. రైట్. సో ఇక్కడ యాంటీ నోడ్ ఫామ్ అయింది, ఇక్కడ ఏ ఫామ్ అవుతుంది? నోడ్ ఫామ్ అవుతుంది. మినిమం ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మినిమం స్టేషనరీ వేవ్. ఒక్క నోడ్ అన్న ఒకటి సింగిల్ నోడ్తో స్టేషనరీ వేవ్ ఫామ్ అయింది. ఇక్కడ స్టేషనరీ వేవ్లో ఒకటే ఒక నోడ్, ఒకటే ఒక యాంటీ నోడ్ ఉంది. సో ఎంత ఫ్రీక్వెన్సీతో మనం, ఎంత మినిమం ఫ్రీక్వెన్సీతో మనం సౌండ్ లోపలికి పంపిస్తే, మినిమం ఫ్రీక్వెన్సీ, మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత మనం ఇస్తే అక్కడ ఇంత చిన్న స్టేషనరీ వేవ్ ఫామ్ అయిందో, ఆ మినిమం ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. మనం ఫ్రీక్వెన్సీ పెంచుతున్నా ఏమవుతుంది? వేవ్స్ పెరుగుతుంటాయి, నోడ్స్ పెరుగుతుంటాయి, యాంటీ నోడ్స్ పెరుగుతుంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, గోడకి ఒక దారం కట్టే, గట్టి లాయి కట్టే, లాయి పెట్టే, నేను తక్కువ ఫ్రీక్వెన్సీతో అన్నాను అనుకోండి వైబ్రేషను, ఎక్కువ వేవ్స్ పోవు. ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోండి, ఎక్కువ వేవ్స్ పోతూ వస్తూ ఉంటాయి. మనం ఫ్రీక్వెన్సీ పెంచితే వేవ్స్ పెరుగుతాయి, అంటే నోడ్స్ పెరుగుతాయి, యాంటీ నోడ్స్ పెరుగుతాయి. మినిమం లాస్ట్ అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్నాం అనుకోండి, కనీసం ఒక నోడ్ ఒక యాంటీ నోడ్ ఫామ్, ఎంతకంటే తక్కువ స్టేషనరీ వేవ్ ఉండదు, ఫార్మేషన్ ఉండదు. ఓకేనా? మినిమం స్టేషనరీ వేవ్ అంటే ఒక నోడ్ ఒక యాంటీ నోడ్తో ఫామ్ అయ్యేది మినిమం స్టేషనరీ వేవ్. ఆ మినిమం స్టేషనరీ వేవ్ ఏర్పడటానికి మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ మినిమం ఫ్రీక్వెన్సీ. దట్ మినిమం ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. రైట్, స్టార్ట్ చేద్దాం. ఇక మనం ఓవర్ టర్మ్ స్టార్ట్ చేద్దాము. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఫస్ట్ వీడియోలో అయిపోయింది, ఇప్పుడు మనం డైరెక్ట్ డెరివేషన్స్. ఫస్ట్ క్లోజ్డ్ పైప్ అంటే ఏంటో రాస్తారు, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. ఇది ఇక్కడ నేను చెప్పింది, మీరు ఇక్కడ పాయింట్స్ రాస్తారు, పాయింట్ నెంబర్ వన్, పాయింట్ నెంబర్ టూ, పాయింట్ నెంబర్ త్రీ. ఏంటి పాయింట్ నెంబర్ వన్? సో ఇక్కడ, సో వెన్ యూ సెంట్ ఏ సౌండ్ వేవ్ ఇన్ టు ద పైప్, నేను చెప్పింది ఇక్కడ మీరు పాయింట్స్ రాసుకోండి. వెన్ యూ సెంట్ ఏ సౌండ్ వేవ్ ఇన్ టు ద పైప్, ద ఎయిర్ పార్టికల్స్ స్టార్ట్ వైబ్రేటింగ్. విచ్ పార్టికల్స్ వైబ్రేట్ విత్ లార్జర్ ఆంప్లిట్యూడ్? ద పార్టికల్స్ ఎట్ ద ఓపెన్ ఎండ్ వైబ్రేట్ విత్ లార్జ్ పార్టికల్స్, అండ్ ద పార్టికల్స్ ఎట్ ద క్లోజ్డ్ ఎండ్ డోంట్ వైబ్రేట్, వైబ్రేట్ విత్ జీరో ఆంప్లిట్యూడ్. దస్ ఎట్ ద ఓపెన్ ఎండ్ యాంటీ నోడ్ ఇస్ ఫార్మ్డ్, అండ్ ఎట్ ద క్లోజ్డ్ ఎండ్ నోడ్ ఇస్ ఫార్మ్డ్ అని ఇట్లా మీరు పాయింట్ వైజ్గా రాయాలి. అండ్ ద ఇన్సిడెంట్ వేవ్ అండ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్, ఈ క్లోజ్డ్ ఎండ్ అని తగిలి రిఫ్లెక్ట్ వచ్చిన వేవ్, బోత్ ద వేవ్స్ సూపర్ ఇంపోజ్ అండ్ ఫార్మ్స్ స్టేషనరీ వేవ్స్. అట్లా స్టేషనరీ వేవ్ ఫామ్ అవుతుంది అని ఇక్కడ పాయింట్స్ రాయండి. మీరు పంపించిన ఇన్సిడెంట్ వేవ్ గోడ తగిలి, యాక్చువల్ గోడ తగిలింది అనుకోండి, పార్టికల్స్ పార్టికల్స్కే తగులుకొని మళ్ళీ వేవ్ వెనక్కి వస్తుంది. సో మీరు పంపించిన సౌండ్ వేవ్, వెనక్కి వచ్చిన సౌండ్ వేవ్ రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి వీ గెట్ ఏ సో స్టేషనరీ వేవ్ అని చెప్పి మీరు ఇక్కడ పాయింట్స్లో రాసేస్తారు. రాసేసిన తర్వాత డైరెక్ట్గా డెరివేషన్ పార్ట్కి వెళ్ళిపోదాం, ఓవర్ టోన్స్కి వెళ్ళిపోదాం,
జీరోత్ ఓవర్ టోన్, ఇది జీరోత్ ఓవర్ టోన్ బేస్ అన్నమాట, మినిమం ఇది. సో జీరోత్ ఓవర్ టోన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. రైట్, జీరోత్ ఓవర్ టోన్ దీనికి రకరకాల పేర్లు చెప్పాను నేను, జీరోత్ ఓవర్ టోన్ లేదా ఆర్ ఫండమెంటల్ రైట్ జీరోత్ ఓవర్ టోన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్. సో ఏ పేరుతో పిలిచినా ఒకటే. నేను ఇది మీకు ఇప్పుడు టేబులర్ ఫామ్ ఇస్తా ఈ వీడియో ఎండింగ్లో, మోస్ట్ ఇంపార్టెంట్ టేబులర్ ఫామ్ అది, చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ టేబులర్ ఫామ్లో అటు క్లోజ్డ్ ఓపెన్ పైపు క్లోజ్డ్ పైప్లో మనకి కంపారిజన్ చూపిద్దాం. ఆ కంపారిజన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఆ కంపారిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ హార్మోనిక్స్కి ఓవర్ టోన్స్కి మధ్య కంపారిజన్. సో అది మనం ఎండింగ్లో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ జీరోత్ ఓవర్ టోన్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, మినిమం ఫ్రీక్వెన్సీ అనమాట, ఇది ఏర్పడటానికి మనం ఇచ్చే మినిమం ఫ్రీక్వెన్సీ. రైట్, సో ఈ పైప్ యొక్క లెంగ్త్ మనం సే ఎల్ అనుకుందాం, యాజ్ యూజువల్ అంటే ఎంత ముందు అంటే ఒక యాంటీ నోడ్కి నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పుకున్నాం మనం ఫస్ట్ వీడియోలో, లాండా బై ఫోర్. ఒక యాంటీ నోడ్కి దాని పక్కనే ఉండే నోడ్కి మధ్య డిస్టెన్స్ లాండా బై ఫోర్. సో ఇక్కడ పైప్ లెంగ్త్ ఈ వేవ్ లెంగ్త్ లాండా బై ఫోర్ సేమ్ ఇక్కడ ఉన్నాయి, అంతే పడుతుంది ఎల్ ఎంత ఉందో లాండా బై ఫోర్. సో ఇక్కడ నుంచి లాండా ఈజ్ ఈక్వల్ ఏం రాస్తారు, 4 మల్టిప్లై చేస్తే 4a. వెరీ గుడ్, ఇక్కడికి బాగానే ఉంది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అసలు మనకు ఫ్రీక్వెన్సీకి జనరల్గా ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వి బై లాండా. ఫ్రీక్వెన్సీ జనరల్ ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. వెలాసిటీ అంటే వేవ్ యొక్క వెలాసిటీ బై వేవ్ యొక్క వేవ్ లెంగ్త్. సబ్స్టిట్యూట్ చేద్దాం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం n1 అనుకుందాం, n1 ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ. ఈ వేవ్కి వెలాసిటీ ఎంత ఉంది అనుకుందాం అంటే వీనే అనుకుందాం, ఈ ఎయిర్ మీడియంలో వేవ్ యొక్క వెలాసిటీని వి అనుకుందాం, వి బై ల్యాండా ఎంత వచ్చింది ఇక్కడ 4l. దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ద ఫస్ట్ జీరోత్ ఓవర్ టోన్ ఆర్ ద ఫస్ట్ హార్మోనిక్. దిస్ ఇస్ ద ఫస్ట్ హార్మోనిక్. రైట్, నెక్స్ట్ జీరోత్ ఓవర్ టోన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఫస్ట్ ఓవర్ టోన్ మంచిగా రండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. ఫస్ట్ ఓవర్ టోన్ దీన్ని సెకండ్ హార్మోనిక్ అనొచ్చా అనకూడదు అని మనం ముందే డిసైడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. హార్మోనిక్స్లో ఎప్పుడు కూడా మనం ముందే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏ హార్మోనిక్ వస్తుందో మనకు తెలియదు. ఓవర్ టోన్ ఇది జీరోత్ ఓవర్ టోన్, ఫస్ట్ ఓవర్ టోన్, సెకండ్ ఓవర్ టోన్, థర్డ్ ఓవర్ టోన్ అని అంటాం మనం. ఇది మినిమం ఫామ్ అయిన ఈ పీస్ జీరోత్ ఓవర్ టోన్, మినిమం స్టేషనరీ వేవ్. దీని తర్వాత ఒక నోడ్ కదా, ఇప్పుడు రెండు నోడ్లు ఫామ్ అయితే ఫస్ట్ ఓవర్ టోన్, మూడు నోడ్లు ఫామ్ అయితే సెకండ్ ఓవర్ టోన్. ఇది గుర్తుపెట్టుకుంటుంది, ఓపెన్ పైప్ అయినా క్లోజ్డ్ పైప్ అయినా. ఓకే, కూల్ మెల్లమెల్లగా మీకు టేబులర్ ఫామ్ మనం వేయటంతో మీకు చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఏమున్నా అన్ని కొట్టకపోతే, టేబులర్ ఫామ్ వేస్తే కథ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో ఫస్ట్ ఓవర్ టోన్ ఆర్ ఎన్నో హార్మోనిక్ నేను రాయట్లేదు ఇక్కడ, హార్మోనిక్ అని రాస్తున్నాను. సెకండ్ హార్మోనిక్ ఇక్కడ ఫస్ట్ రాస్తాం, దాని తర్వాత సెకండ్ అని రాస్తామా థర్డ్ అని రాస్తామా మనం ముందే డిసైడ్ చేయకూడదు. అందుకని ముందే ఎన్నో హార్మోనిక్ మనం పెట్టకూడదు, యాక్చువల్గా ఇది ఫస్ట్ ఓవర్ టోన్ అనే అనాలి. ఇప్పటికైతే నేను మీకోసం హార్మోనిక్ అని రాసిన దాని ముందు ఎన్నో నేను రాయట్లేదు, ఎందుకంటే మనకు ముందే తెలియదు. ఫస్ట్ ఓవర్ టోన్ చూద్దాం. ఇదే పైప్లో మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఫ్రీక్వెన్సీని పెంచుతాం. ఈ వైబ్రేషన్స్ బాగా స్పీడ్గా జరుగుతాయి, ఫాస్ట్ జుమ్ 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 జుమ్, ఇందాక జుమ్ 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 ఫాస్ట్ జరుగుతాయి. ఫాస్ట్ జరగటం వల్ల మనకి ఇప్పుడు రెండు నోట్స్ ఫామ్ అవుతాయి. ఈ రెండు నోట్స్ ఫామ్ అయితే చూడండి వేవ్ ఎలా ఉంటుందో. రైట్, వెరీ గుడ్, వెరీ. సో ఇప్పుడు మనకి రెండు నోట్స్ ఫామ్ అవుతాయి. నోడ్ పెరుగుతున్న కొద్దీ ఓవర్ టోన్ పెరుగుతుంది, సింపుల్ లాజిక్ అండి. ఇది జీరోత్ ఓవర్ టోన్, నోడ్ నెక్స్ట్ నోడ్ యాడ్ అయింది అంటే అది ఫస్ట్ ఓవర్ టోన్, ఇంకొక నోడ్ యాడ్ అయింది అంటే సెకండ్ ఓవర్ టోన్. రైట్, పైప్ లెంగ్త్ ఎంత, అదే పైప్, పైన పైప్ కింద పైప్, సో అదే ఎల్, ఇది కూడా ఎల్. మరి వేవ్ చూడండి, ఇక్కడ ఇది ఒక యాంటీ నోడ్, ఇక్కడ ఒక యాంటీ నోడ్ ఫామ్ అయింది కదా, ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్,
ఇప్పుడు చూడండి, యాంటీ నోడ్కి నోడ్కి ఇక్కడ ఒక లాంబ్డా బై ఫోర్, ఇక్కడ ఒక లాంబ్డా బై ఫోర్, మళ్ళీ నోడ్ నుంచి ఇక్కడ యాంటీ నోడ్ వరకు ఒక లాంబ్డా బై ఫోర్, మళ్ళీ యాంటీ నోడ్ నుంచి నోడ్ వరకు ఇక్కడ ఒక లాంబ్డా బై ఫోర్. సో లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, లాంబ్డా బై ఫోర్, టోటల్ త్రీ లాంబ్డా బై ఫోర్ టోటల్. చూడండి ఇక్కడ, ఇక్కడ ఇదొక లాంబ్డా బై ఫోర్, యాంటీ నోడ్కి నోడ్కి లేదా నోడ్కి యాంటీ నోడ్కి మధ్య లాంబ్డా బై ఫోర్ అని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఇదొక లాంబ్డా బై ఫోర్, ఇదొక లాంబ్డా బై ఫోర్, ఇదొక లాంబ్డా బై ఫోర్, మొత్తం త్రీ లాంబ్డా బై ఫోర్స్. అంటే పైప్ యొక్క లెంగ్త్ త్రీ లాంబ్డా బై ఫోర్కి ఈక్వల్. సో ఇక్కడ రాసినట్టు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎవరికి ఈక్వల్, త్రీ లాంబ్డా బై ఫోర్కి ఈక్వల్ చేయాలి. ఇక్కడేమో ఒకటే లాంబ్డా బై ఫోర్, ఇక్కడ మూడు లాంబ్డా బై ఫోర్. సో ఇక్కడ నుంచి ఫోర్ ఇటు మల్టిప్లై చేయండి, ఫోర్ ఎల్, త్రీ ఇటు బై చేయండి, బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఇది లాంబ్డా. సో ఫోర్ ఎల్ బై త్రీ ఈక్వల్ టు లాంబ్డా అయిపోయింది కదా. సో ఈ త్రీ బై ఫోర్ ఇటు పంపించేసు. నెక్స్ట్ ఎన్ టూ, ఎన్ టూకి ఫార్ములా రాద్దాం. ఎన్ టూ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై వేవ్ లెంగ్త్. ఇక్కడ వెలాసిటీ మారదు, మీకు ఇది కూడా చెప్పాను ఫస్ట్ వీడియోలో. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దానికి, ఇక్కడ దానికి ఫ్రీక్వెన్సీ పెరిగింది, కానీ వేవ్ యొక్క వెలాసిటీ మారదు. వెలాసిటీ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది, వెలాసిటీ మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీడియం ఏరే, ఇక్కడ మీడియం ఏరే, ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ ఎంత వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ వి అయితే ఇక్కడ కూడా వి. సో వెలాసిటీ వి బై లాండా అయితే ఇప్పుడు ఫోర్ ఎల్ బై త్రీ. సో త్రీని పైకి మల్టిప్లై చేయండి, త్రీ పైకి వస్తుంది, త్రీ ఇంటూ వి బై ఫోర్ ఎల్. చలో త్రీ ఇంటూ వాట్ ఈస్ వి బై ఫోర్ ఎల్, వాట్ ఈస్ వి బై ఫోర్ ఎల్, ఎన్ వన్. సో త్రీ ఇంటూ ఎన్ వన్. సో దిస్ ఈజ్ నాట్ ద సెకండ్ హార్మోనిక్, ఇది ఫస్ట్ హార్మోనిక్, ఇది సెకండ్ హార్మోనిక్ కాదు. ఇప్పుడు మనకు వచ్చింది థర్డ్ హార్మోనిక్ వచ్చింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెకండ్ హార్మోనిక్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద స్టేషనరీ వేవ్స్ ఫార్మేషన్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్. సెకండ్ హార్మోనిక్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఫస్ట్ హార్మోనిక్ ఫామ్ అయింది, ఇది ఎన్ వన్ ఫస్ట్ హార్మోనిక్, త్రీ ఎన్ వన్ థర్డ్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్ లేదు. ఓవర్టోన్ లేదే, జీరోత్ ఓవర్టోన్, ఫస్ట్ ఓవర్టోనే. ఫస్ట్ ఓవర్టోన్ దగ్గర ఎన్నో హార్మోనిక్ ఫామ్ అయింది, థర్డ్ హార్మోనిక్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్టోన్ తర్వాత ఇప్పుడు మనం ఇంకొక ఓవర్టోన్ చూద్దాం. సెకండ్ ఓవర్టోన్ వరకు చూసి ఆపేసుకోవచ్చు మనం. రైట్, ఇది తీసేస్తున్నా, సెకండ్ ఓవర్టోన్ డ్రా చేస్తాం. సెకండ్ ఓవర్టోన్ అంటే సింపుల్ కాన్సెప్ట్, ఎన్ని నోట్స్ ఫామ్ అవ్వాలి, నోట్స్ పెంచుకుంటూ ఓటమి అంతే, మీరు చేసేది ఏం లేదు. ఇదే లెంగ్త్లో, ఇదే లెంగ్త్ ఎల్లో, ఇక్కడ యాక్చువల్గా ఒక నోడ్ ఫామ్ అయింది కదా, సో ఇంకొక నోడ్, ఇంకొక నోడ్, సో రెండు నోడ్స్ ఫామ్ అవుతాయి ఇంకా ఎక్స్ట్రా. సో టోటల్ మూడు నోడ్స్ అన్నట్టు. దీని డయాగ్రామ్ డ్రా చేయట్లేదు ఇప్పుడు, పెద్ద ఛాలెంజ్ అండి. రైట్, ఇక్కడ రైట్ రైట్, సూపర్ వచ్చింది డయాగ్రామ్, వెరీ గుడ్. సో ఇది ఎన్నో హార్మోనిక్, ఇది మనం ఓవర్టోన్ రాద్దాం. మనం ఇది తీసేద్దాం, దిస్ ఇస్ ద సెకండ్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్. ఎన్నో హార్మోనిక్ అది లేదు, ఓన్లీ ఓవర్టోన్లే రాసుకుంటా పోతా. జీరోత్ ఓవర్టోన్, ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్. ఇక్కడ వేవ్ యొక్క లెంగ్త్, ఇక్కడ ఇది ఒక ల్యాండా బై ఫోర్ అంతే కదా, యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్ నోడ్, ఇది ఒక ల్యాండా బై ఫోర్, ఇది ఒక ల్యాండా బై ఫోర్, ఎందుకంటే ఇది యాంటీ నోడ్ కదా. సో ఇది ఒక ల్యాండా బై ఫోర్, 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 ఇక్కడ కూడా ఇది యాంటీ నోడ్ కదా. సో ఎన్ని ల్యాండా బై ఫోర్ లేదు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, టోటల్ ఫైవ్ ల్యాండా బై ఫోర్ టోటల్ వేవ్ యొక్క లెంగ్త్. ఈ పైప్లో ఫామ్ అయిన స్టేషనరీ వేవ్ యొక్క లెంగ్త్ ఫైవ్ ల్యాండా బై ఫోర్ వచ్చింది. సో ఎల్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ ల్యాండా బై ఫోర్, దట్ ఈక్వల్ టు ఫోర్ ఇటు మల్టిప్లై చేయండి, ఫోర్ ఎల్, ఫోర్ ఎల్ బై ఫైవ్ ఈక్వల్ టు ల్యాండా. ఈ ఫైవ్ ఇటు డివైడ్ చేయండి, గుర్తులో ల్యాండా రాయండి. రైట్, ఫ్రీక్వెన్సీ ఫార్ములా అంటే ఇక్కడ ఎన్ త్రీ అనుకుందాం, ఎన్ త్రీ ఇస్ ఈక్వల్ టు వి బై ఎల్, సారీ వి బై ల్యాండా. వెలాసిటీ మారదు, సేమ్ వెలాసిటీ, సేమ్ వెలాసిటీ, సేమ్ వెలాసిటీ, వెలాసిటీ బై ల్యాండా. ల్యాండా ఎంత వచ్చింది ఇక్కడ, ఫోర్ ఎల్ బై ఫైవ్, ఫైవ్ పైకి వస్తుంది, ఫైవ్ ఇంటూ వి బై ఫోర్ ఎల్. సో వి బై ఫోర్ ఎల్ అంటే ఎన్ వన్ కదా, ఇంతకుముందు ఇక్కడ ఎరేజ్ చేశాను, వి బై ఫోర్ ఎల్ అంటే ఎన్ వన్. సో ఫైవ్ ఎన్ వన్, ఫైవ్ ఎన్ వన్ అంటే మనకి ఎన్నో హార్మోనిక్ వచ్చినట్టు, ఇప్పుడు ఫిఫ్త్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్. గమనించండి, మనకి ఫస్ట్ హార్మోనిక్ వచ్చింది, ఆ తర్వాత థర్డ్ హార్మోనిక్ వచ్చింది, నెక్స్ట్ ఫిఫ్త్ హార్మోనిక్ వచ్చింది. సో ఈ లెక్క మీకు నెక్స్ట్ తెలిసిపోతుంది, సెకండ్ ఓవర్టోన్ తర్వాత థర్డ్ ఓవర్టోన్ రాస్తే సెవెంత్ హార్మోనిక్ వస్తుంది, అంటే సెవెన్ ఎన్ వన్ వస్తుంది.
ఓకేనా. సో వీటి హార్మోన్ వీటి ఓవర్టోన్స్ యొక్క రేషియో చూద్దాం, ఫ్రీక్వెన్సీస్ యొక్క రేషియో చూద్దాం. రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్ టు N1:3N1:5N1:7N1:1 సో ఆన్. అందులో ఎన్ వన్ అది క్యాన్సిల్ అయితే సో 1:3:5:7:1 సో ఆన్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఏ రేషియోలో ఉన్నాయి, 1:3:5:7 సో ఆన్ ఈ రేషియోలో ఉన్నాయి. మీరు ఓపెన్ పైప్లో చూస్తే 1:2:3:4 1 2 3 4 5 ఆర్డర్లు ఉంటాయి. ఇక్కడ ఏమో ప్యూర్ ఆడ్ నెంబర్స్ వచ్చినాయి, రైట్. సో ఇప్పుడు మనం టేబులర్ ఫామ్లో కంపారిజన్ చూద్దాం ఒక్క నిమిషం, రైట్. ఇప్పుడు మీకు నేను ఒక టేబులర్ ఫామ్లో నేను మీరు చెప్తానన్న కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ ఎప్పుడైనా సరే కంపేర్ చేస్తూ చూద్దామండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓవర్టోన్స్ హార్మోనిక్స్ ఇందులో ఓపెన్ పైప్లో క్లోజ్డ్ పైప్ చలో. ఓవర్టోన్స్ రైట్ జీరోత్ ఓవర్టోన్ లో మనకు హార్మోనిక్స్ లో ఇక్కడ మనకి ఫస్ట్ హార్మోనిక్ ఫామ్ అయింది దట్ ఈస్ N1 ఫామ్ అయింది, దట్ ఈక్వల్ టు V/2L ఫామ్ అయింది. N1 ఫార్ములా కూడా మనకి V/2L. ఇక్కడ ఓపెన్ పైప్ ఇది, ఇది క్లోజ్డ్ పైప్. సో ఓపెన్ పైప్లో జీరోత్ ఓవర్టోన్లో ఇక్కడ ఎన్నో హార్మోనిక్ ఫామ్ అయింది, ఫస్ట్ హార్మోనిక్ ఫామ్ అయింది ఇక్కడ కూడా. ఇక్కడ N1 ఫార్ములా V/4L. నెక్స్ట్ జీరో తో ఫస్ట్ ఓవర్టోన్ ఇక్కడ చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఓవర్టోన్కి ఇక్కడ సెకండ్ హార్మోనిక్ N2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫామ్ అయింది ఇక్కడ 2N1 ఫామ్ అంటే 2 times దిస్ వాల్యూ V/2L 2N1 ఫామ్. ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ తర్వాత నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్ ఫామ్ అయింది ఫస్ట్ ఓవర్టోన్లో. ఇది సెకండ్ హార్మోనిక్, ఇది థర్డ్ హార్మోనిక్ ఫామ్ అయింది అంటే ఇక్కడ N2 = 3N1 అయింది. సెకండ్ ఓవర్టోన్లో ఇక్కడ 3N1 ఫామ్ అయింది. ఇక్కడ థర్డ్ హార్మోనిక్. ఇక్కడ హార్మోనిక్స్ అనే ఆర్డర్లో ఉన్నాయి, ఫస్ట్ హార్మోనిక్ సెకండ్ హార్మోనిక్ థర్డ్ హార్మోనిక్ ఫోర్త్ హార్మోనిక్ ఆర్డర్లో ఉన్నాయి. ఇక్కడే ఫస్ట్ హార్మోనిక్ థర్డ్ ఫిఫ్త్ 1, 3, 5 ఫామ్ అయింది. ఇక్కడ ఫిఫ్త్ హార్మోనిక్ ఫామ్ అయింది అంటే N3 = 5N1 ఫామ్. సో లైక్ సో ఈ టేబుల్ కంపేర్ చేసుకోండి. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓపెన్ పైప్లో జీరోత్ ఓవర్టోన్ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇది ఫస్ట్ హార్మోనిక్, ఇక్కడ కూడా ఫస్ట్ హార్మోనిక్. సో ఫస్ట్ హార్మోనిక్ తర్వాత ఇక్కడ సెకండ్ హార్మోనిక్, ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్ తర్వాత మాత్రం థర్డ్ హార్మోనిక్. అంటే అదే ఫస్ట్ ఓవర్టోన్లో ఇక్కడ సెకండ్ హార్మోనిక్, అదే ఫస్ట్ ఓవర్టోన్లో ఇక్కడ థర్డ్ హార్మోనిక్, సెకండ్ ఓవర్టోన్లో ఇక్కడ థర్డ్ హార్మోనిక్ కంటిన్యూషన్, సెకండ్ ఓవర్టోన్లో ఫిఫ్త్ హార్మోనిక్ 1, 3, 5 ఇట్లా మనకి ఫామ్ అయింది. ఇది 8 marks క్వశ్చన్ క్లోజ్డ్ పైప్లో. ఓకేనా, కీప్ ప్రాక్టీసింగ్, హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై.